స్వాగతం పలుకుతుంది ఈ గుంటూరు జిల్లా ఇదే గుంటూరు సిటీలో నా పాదయాత్ర సందర్భంగా కూడా ఇక్కడి నుంచి ప్రయాణం సాగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు ఎక్కడికక్కడికే నిలిచిపోయిన పరిస్థితులు నా కళ్ళతో చూశా. ఎక్కడికక్కడ రోడ్లు తవ్వారు, పూడ్చకుండా వదిలేశారు. ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటి దూరంలోనే ఉంది గుంటూరు నగరం. 5 ఏళ్లుగా ఈ పనులు కూడా చేయలేని ఈయన రేపేదో అది ఇది చేస్తాను అంటే
నమ్మగలుగుతామని అడుగుతా ఉన్నాను మీ అందరితో. ఇదే గుంటూరు నగరంలో డ్రైనేజీ సరిగ్గా లేకపోవడం వల్ల పైప్ లైన్లోకి మురుగు నీరు వచ్చి నీళ్లు కలుషితమైపోయి డయేరియా వచ్చి ఏకంగా 32 మంది చనిపోయిన పరిస్థితిలో ఇదే గుంటూరులో జరగలేదా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారిని. వందల మంది ఆసుపత్రి పాలయ్యారు, ముఖ్యమంత్రి నివాసానికి కూతవేటి దూరంలోనే గుంటూరు ఉంది. ప్రతిపక్షంగా మనం ఆందోళన చేస్తే తప్ప చంద్రబాబు నాయుడు గారు కనీసం మనుషులు చనిపోయారు అని కూడా కనీసం ఒప్పుకొని కూడా ఒప్పుకోలేదు. ప్రతిపక్షంగా మనం ధర్నాలు చేస్తే అప్పుడు చివరకు 32 మంది చనిపోతే 8 మంది చనిపోయారని మాత్రమే ధృవీకరించారు. పరిహారం ఇచ్చి ఆ మిగిలిన వారిని పూర్తిగా ఎగ్గొట్టే కార్యక్రమం చేశారు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో. కానీ ఇవాళకి కూడా ఆ దెబ్బతిన్న పైపులను ఇప్పటికి కూడా మార్చలేదు అని అంటే ఎంతటి దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది అని చెప్పడానికి వేరే ఉదాహరణే అవసరం లేదు. తాగునీటికి ఇప్పటికీ కూడా సమస్య. శివారు కాలనీల్లో 2 రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తా ఉన్నారు. డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి 2013లోనే 365 కోట్ల రూపాయలు కేటాయించింది గత ప్రభుత్వం. ఆ గత ప్రభుత్వం 365 కోట్ల రూపాయలు కేటాయించినప్పటికీ ఇప్పటికీ కూడా పనులు కావడం లేదు అని అంటే ఆ పనులు ఇప్పటికీ కూడా సాగుతూనే ఉన్నాయంటే నిజంగా విన్నకు మన మీద ఏ మేరకు ధ్యాస ఉంది, మన సమస్యల మీద వీళ్ళకు ఏ మేరకు ఆలోచన ఉంది అని చెప్పడానికి నిదర్శనం ఇంతకన్నా అవసరం అని అడుగుతా ఉన్నా. ఇదే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మీరంతా కూడా చూశారు సదుపాయాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీరంతా కూడా చూశారు. చివరకు ఆపరేషన్ చేయించాలంటే ఆపరేషన్ థియేటర్లో లైట్లు లేక జనరేటర్లు కూడా సరిగ్గా పనిచేయక సెల్ఫోన్లో లైట్ ఆన్ చేసుకొని ఆ సెల్ ఫోన్ వెలుగులో ఆపరేషన్ చేస్తూ ఉన్నారు అని అంటే ఇంతకన్నా దారుణమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను మీ అందరి తరఫున. ఇదే ఆసుపత్రిలో 10 రోజుల వయసున్న చిన్నారి ఎలుకల కొరికి చనిపోయిన పరిస్థితిని మనం చూశాము అంటే ఒకసారి నేను మిమ్మల్ని అందరినీ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి కన్నా ముందు చాలా మంది ముఖ్యమంత్రులు చూశాం, అందులో ఆ దివంగత నేత అభితమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారిని కూడా గొప్ప ముఖ్యమంత్రిని కూడా చూశాం, ఎంతమంది ముఖ్యమంత్రులు చూశాం. కానీ నేను అడుగుతా ఉన్నా ఏ ఒక్క ముఖ్యమంత్రి హయాంలో అయినా కూడా ఈ రకంగా మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఎలుకలు కొరికి చిన్న పిల్లలు చనిపోయిన పరిస్థితులు ఎప్పుడైనా చూశామా అని అడుగుతా ఉన్నానేమో అందరితో. నేను అందరి దారుణంగా కావాలని వీళ్ళే ఎలుకలను పంపించి చిన్న పిల్లల్ని సైతం బలికొని గవర్నమెంట్ హాస్పిటల్లో సర్వీసులు బాగుండడం లేదు అని చెప్పి ప్రజలకు ఒక తప్పుడు సంకేతం ఇచ్చి ప్రజలెవరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోకి పోకుండా అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్లోకి పోయే కార్యక్రమాలు చేసేట్టుగా చేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ ప్రైవేట్ హాస్పిటళ్లకు ఆరోగ్యశ్రీ కేంద్రం నుంచి పూర్తిగా వాళ్ళందరినీ కూడా తప్పించాడు. 8 నెలల తరబడి ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లును బకాయిలు పెట్టాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్లో ఉన్న స్కూళ్ళని కానీ గవర్నమెంట్లో ఉన్న హాస్పిటల్ని కానీ అన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అన్నింటినీ కూడా ప్రజలు ప్రైవేట్ రంగంలోకి వెళ్ళేట్టుగా ప్రజలందరూ కూడా గవర్నమెంట్ వైపు సహాయం కోసం చూడకుండా తమ జోబీలకు చిల్లులు పెట్టుకొని ప్రైవేట్ వాళ్లకు ఇచ్చేట్టుగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి పథకం ప్రకారం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను.
ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి విధానాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. గుంటూరు శివారులోని అడవి తక్కినపాడులో పేదవాడికి సంబంధించిన అసైన్డ్ భూములు, ఆ భూములను బలవంతంగా లాక్కున్నారు. లాక్కోవడమే కాకుండా అక్కడ మళ్ళీ పేదవాడి జీవితాలతో మళ్ళీ స్కామ్ చేస్తూ అక్కడ ఫ్లాట్లు కట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ ఫ్లాట్లట 300 అడుగుల ఫ్లాట్లట, ఆ 300 అడుగుల ఫ్లాట్లు కట్టడానికి ఎంత అవుతుంది అని ఎవరినైనా అడిగితే ఆ ఫ్లాట్లలో లిఫ్ట్ లేదు, ఆ భూమి ఉచితంగా ఇస్తా ఉన్నారు, సిమెంట్ సబ్సిడీ రేటు కింద వస్తూ ఉంది, మరి ఇటువంటి పరిస్థితిలో ఫ్లాట్ కట్టడానికి ఎంత అవుతుంది అని అడిగితే ఏ బిల్డర్ అయినా కూడా మీకు చెప్తాడు 1,000 రూపాయలు దాటదు అని. అటువంటి చోట చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు చెప్పున పేదవాడికి 300 అడుగుల ఫ్లాటు 1,000 రూపాయలంటే 300,000కే ఇవ్వాల్సింది ఆ ఫ్లాటును, 2,000 చెప్పున 300 అడుగుల ఫ్లాటు 600,000 రూపాయలకు పేదవాడికి అమ్మే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఆ 600,000 రూపాయల్లో 100,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుందట, బాగానే ఉంది. 100,000 రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందట, అది బాగానే ఉంది. మిగిలిన 300,000 ఆ పేదవాడు మీద అప్పుగా రాసుకుంటాడట. ఆ పేదవాడు 20 సంవత్సరాల పాటు నెల నెల 3,000 రూపాయలు కడుతూ పోవాలట. లంచాలలో తీసుకునేది చంద్రబాబు నాయుడు గారు. ఆ లంచాలను కట్టేందుకు ప్రతి పేదవాడు నెల నెల 3,000 రూపాయలు 20 సంవత్సరాల పాటు కడుతూ పోవాలట. ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి ఆ ఫ్లాట్లు కూడా కాస్త కూస్తూ ఇవ్వడం జరుగుతూ ఉంది. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు ఫ్లాట్లు ఇస్తే ఎవరు వద్దు అనొద్దండి, తీసుకోండి. ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించి మీ అందరి చల్లని దీవెనతో రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి మీ అందరికీ నేను ఇవాళ మాట చెప్తా ఉన్నాను, జగననే నేను. మీ అందరికీ ఇవాళ చెప్తా ఉన్నాను, ఆ ఫ్లాట్ల మీద ఏదైతే 300,000 రూపాయలు రుణాలున్నాయో, ఏదైతే 20 ఏళ్ల పాటు మీరు నెలల 3,000 రూపాయలు కడుతూ పోతూ ఉన్నారో, ఆ మొత్తం 300,000 రూపాయలు మీ పేరు మీద అప్పుగా ఉన్నది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మాఫీ చేస్తాడు అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఒకసారి ఈ చంద్రబాబు నాయుడు గారి అన్యాయమైన పాలన, మోసపూరిత పాలన మధ్య నా పాదయాత్ర సాగింది. ఆ 3,648 కిలోమీటర్లు సాగిన ఆ పాదయాత్ర ప్రతి ఊర్లో నుంచి జరిగింది. ప్రతి పేదవాడు పడతా ఉన్న బాధలు విన్న ఇటువంటి నగరాలకు వచ్చినప్పుడు, ఈ గుంటూరు, ఈ విజయవాడ, ఇటువంటి పెద్ద పెద్ద నగరాలకు వచ్చినప్పుడు అక్కడ మధ్యతరగతి వాళ్ళు కూడా పడతా ఉన్న బాధలు కూడా విన్నా. పేదవాడి బాధలు విన్నా, మధ్యతరగతిలో ఉన్న ఆ కుటుంబాల బాధలు విన్నా. ఆ మధ్యతరగతి వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి, అన్నా మా పరిస్థితి అంతే దారుణంగా ఉంది, బ్రతకలేని పరిస్థితిలో మేము కూడా ఉన్నామన్నా అని చెప్పి వాళ్ళు చెప్పిన బాధలు కూడా విన్నా. ఆ బాధల్లో నుంచి, ఆ ఆవేదన నుంచి నా ఆలోచనలు కూడా వాళ్ళకు కూడా మంచి ఎలా చేయాలి అని సాగే. నగరాల్లో ఉన్న వాళ్లకు ప్రధానంగా ఉండే సమస్యలు ఏమిటి అని నా ప్రతి ఆలోచన వాళ్ళ వైపు సాగింది. ప్రధానంగా నగరాల్లో ఉన్న వాళ్లకు 2-3 సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. అందులో ఒకటి, తమ పిల్లల్ని చదివించడం కోసం ఫీజులు చూస్తే ప్రైవేట్ రంగంలో ఉన్న స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ వాళ్ళ ఫీజులు చూస్తే ఎల్కేజీ చదివించాలన్నా 25,000 రూపాయలు గుంజుతా ఉన్న పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. స్కూళ్ళల్లో ఫీజులు చూస్తే బాధలుగా ఉన్నాయి.
కాలేజీల్లో ఫీజులు చూస్తే అదే మాదిరిగా బాధితా ఉన్నారు. ప్రభుత్వం దగ్గర నుంచి వస్తూ ఉన్న సహాయం అరకొరగా వస్తూ ఉన్న పరిస్థితుల్లో ఇవాళ చదువుకోవాలి అని అంటే ఆస్తులు అమ్ముకుంటే తప్ప నుంచి చదువుకునే పరిస్థితిలో లేని పరిస్థితిలో ఇవాళ ప్రతి పేదవాడు ఉన్నాడు. మధ్య తరగతిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. చదువులు ఒక సమస్య అయితే రెండో సమస్య కూడా వస్తుంది. అంతో ఇంతో జీతాలు వస్తూ ఉంటాయి. 20,000, 30,000, 40,000 రూపాయల జీతాలు వస్తూ ఉంటాయి. ఆ జీతాలతో ఉన్న వాళ్ళకు కూడా హఠాత్తుగా ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆ హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో వాళ్ళు వేసే బిల్లులకు వీళ్ళ జీతాలు సరిపోవడం లేదు, వీళ్ళ అప్పులు కూడా ఒకేసారి బాధుడే బాధలన్నట్టుగా తయారవుతా ఉన్న పరిస్థితిలో ఉన్నారు. మూడో సమస్య ఉద్యోగం, అన్ఎంప్లాయ్మెంట్. చదువులు అయిపోయాయి, డిగ్రీని చేతిలో పుచ్చుకుంటాం, కానీ ఉద్యోగాలు దొరకని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఇదే నగరాల్లోనూ ఇవే గ్రామాల్లోనూ ఇటువంటి సమస్యలతో సతమతమవుతా ఉన్న పరిస్థితులు నా కళ్ళతో నేను చూశా. ఆ ప్రతి బాధ నేను విన్నా, ప్రతి ఆవేదనను నేను విన్నా. ఇవాళ నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని ఇవాళ మీ అందరికీ భరోసా ఇచ్చి చెప్తా ఉన్నాను. మొట్టమొదటిగా ఆ చదువులకు సంబంధించిన దాని మీద నేను పాదయాత్రలో గతంలో చెప్పాను, మళ్ళీ ఒకసారి ఈరోజు పునరుద్ఘాటిస్తూ ఉన్నాను. చదువుల ఫీజులు ఎక్కువైపోయి పూర్తిగా గవర్నమెంట్ స్కూళ్ళను నిర్వీర్యం చేస్తూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఉన్న టీచర్ పోస్టులు కూడా భర్తీ చేయకుండా గవర్నమెంట్ స్కూళ్లకు మన పిల్లల్ని పంపించాలంటే కూడా మనమే భయపడేట్టుగా చేస్తూ ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన. గవర్నమెంట్ స్కూళ్ళల్లో టయానికి కనీసం పుస్తకాలు కూడా సప్లై చేయరు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి నెలల తరబడి సరుకుల బిల్లులు కూడా పెండింగ్లో పెడతా ఉన్న పరిస్థితి. చివరకు మనంతట మనమే ఇక మాకు గవర్నమెంట్ స్కూళ్ళు వద్దు, ఇక్కడ మన పిల్లలకు చదువు రాదు అని మనమంతట మనమే ప్రైవేట్ స్కూళ్ళకు వెళ్ళేట్టుగా చేయాలి అని ఆ ప్రైవేట్ స్కూళ్ళన్నీ కూడా నారాయణ చైతన్య అన్న పేరు వినిపిస్తూ ఉంటాయి. ఆ నారాయణ అన్న స్కూళ్ళు చంద్రబాబు నాయుడు గారి బినామీలు. ఆ స్కూళ్లతో నగరాలను వ్యాపించారు, గ్రామాలను కూడా వ్యాపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎల్కేజీ చదవాలన్నా కూడా సంవత్సరానికి 25,000 రూపాయలు ఫీజులు గుంజే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ స్కూళ్లలో. ఈ పరిస్థితిని రేపొద్దున దేవుడి దయతో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తామని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. పేదరికంలో ఉన్నవాళ్ళు, దిగువ మధ్యతరగతిలో ఉన్నవాళ్ళు, మధ్యతరగతి కుటుంబాలందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నా. అధికారంలోకి వచ్చిన తర్వాత కాలేజీ ఫీజులు, స్కూల్ ఫీజులు కూడా పూర్తిగా రెగ్యులేట్ చేసే విధంగా ఒక రెగ్యులేటరీ కమిషన్ తీసుకొస్తాను. ఆ కమిషన్ నేరుగా ముఖ్యమంత్రికే రిపోర్ట్ చేసేట్టుగా కమిషన్కు బాధ్యతలు అప్పచిస్తాను. అధికారంలోకి వచ్చిన వెంటనే అధికారంలోకి రాకమునుపు ఇవి మీ ఫీజులు అని చెప్పి మీ అందరికీ నేను చూపిస్తాను. అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజులు తగ్గించిన తర్వాత ఇవి తగ్గించిన ఫీజులను కూడా మీ అందరికీ కూడా చూపిస్తాను అని చెప్తా ఉన్నా. ఫీజులు తగ్గించడమే కాదు, మరోవైపున ఆ స్కూళ్ళల్లో ఆ కాలేజీల్లో వసతులు కూడా పెరిగేట్టుగా, మెరుగైన వసతులు వచ్చేట్టుగా కూడా రెగ్యులేటరీ కమిషన్ ద్వారా ప్రతి చర్య నేరుగా ముఖ్యమంత్రిగా నేను దగ్గర నుండి పరిమర్శిస్తాను అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఇక తర్వాత రెండవది, 20,000 జీతం వచ్చేవాళ్ళు, 30,000 జీతం వచ్చేవాళ్ళు, 40,000 జీతం వచ్చేవాళ్ళు కూడా పరిస్థితి ఏమిటి అంటే పేదరికంలో ఉన్న వాడి పరిస్థితి ఎలా ఉంటుందో అదే మాదిరిగానే తయారవుతా ఉంది. ఈ 20,000, 30,000, 40,000 రూపాయల జీతం వచ్చే ఈ నగరాల్లో ఉంటున్న వీళ్ళందరి పరిస్థితి అదే మాదిరిగా ఉంది. ఒకసారి ఏదైనా ఆరోగ్యం బాగోలేకపోతే హాస్పిటల్కు వెళ్తే ఆ వైద్యం దెబ్బకు ఉన్న ఆస్తులు కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా తయారయ్యే పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉంది. ఇవాళ మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆ పరిస్థితిని పూర్తిగా మార్చే కార్యక్రమం చేస్తున్నాం. ఆ ప్రతి సమస్య నా దృష్టికి వచ్చినప్పుడు ఆలోచనలు చేసుకుంటూ వచ్చా. ఇవాళ ఆరోగ్యశ్రీ అన్నది పేదవాడికి పరిమితం చేస్తూ ఉన్నాం.
ఆరోగ్యశ్రీ అన్నది పేదవాడికి నేను పరిమితం చేస్తా ఉంటే మధ్యతరగతి కుటుంబాలు ఆ 30,000 జీతము 40,000 జీతాలు వస్తా ఉన్న సిటీలలో ఉన్న వీళ్ళ పరిస్థితులు కూడా అదే మాదిరిగా ఉన్నాయి. వీళ్ళ జీవితాలు కూడా ఎలా మెరుగుపరచాలి, పేదవాడికి సహాయం చేస్తా ఉన్నట్టుగానే ఈ మధ్యతరగతి కుటుంబాల్లో ఉన్న వీళ్ళకు కూడా ఎలా సహాయం అందించాలి అని నా ఆలోచనలు కూడా పరిగెత్తాయి, ఆలోచనలు పరిగెత్తాయి. కాబట్టి ఆ ఆలోచనల నుంచి మీ అందరికీ కూడా నేను ఇవాళ హామీ ఇస్తా ఉన్నాను, రేపొద్దున దేవుడు ఆశీర్వదించి మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల సంవత్సరానికి 5 లక్షల రూపాయలు అంటే నెలకు 40,000 రూపాయలు జీతం ఉన్న వారందరికీ కూడా పేదవాడి దగ్గర నుంచి సంవత్సరం పేదవాడి దగ్గర నుంచి నెలకు 40,000 రూపాయలు జీతం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, సంవత్సరానికి 5 లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, పేదవాడి దగ్గర నుంచి సంవత్సరానికి 5 లక్షల ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా యూనివర్సల్ హెల్త్ కార్డ్ తీసుకొస్తాను అని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. వైద్యం ఖర్చు 1,000 రూపాయలు దాటితే చాలు, వాళ్ళందరికీ కూడా యూనివర్సల్ హెల్త్ కార్డుతో ఆరోగ్యశ్రీలోకి తీసుకొస్తాను అని అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఈ పథకం నేరుగా ముఖ్యమంత్రి హోదాలో రేపొద్దున దేవుడు ఆశీర్వదిస్తే జగన్ నేనే దగ్గరుండి దాన్ని పరిరక్షిస్తాను అని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. పరిస్థితిని పూర్తిగా మారుస్తానని చెప్తా ఉన్నా. ఇక మూడవది ఉద్యోగాలకు సంబంధించిన పరిస్థితులు, ఉద్యోగాలకు సంబంధించిన పరిస్థితుల మీద నేను చాలా సందర్భాలలో మాట్లాడుతూ వచ్చా. అక్షరాల గవర్నమెంట్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు 142,000 ఖాళీగా ఉన్నాయి అని చెప్పి తెలిసిన పరిస్థితులు చెప్పా. అవి ఇవాళ రిటైర్ అయిపోయిన వాళ్ళతో కలిపి 230,000 ఉద్యోగాలకు ఎగబాకిన పరిస్థితి గురించి చెప్పా. గవర్నమెంట్లో ఉన్న వ్యక్తులు కనీసం ఒక్కటంటే ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వని పరిస్థితుల గురించి కూడా చెప్పా. ఆ ఉద్యోగాల కల్పనలో ఆ గవర్నమెంట్లో ఖాళీగా ఉన్న 230,000 ఉద్యోగాలే భర్తీ చేయడమే కాకుండా ఒక అడుగు ముందుకు వేస్తూ గ్రామ సెక్రటేరియట్ వార్డు సెక్రటేరియట్ అని చెప్పి తీసుకొచ్చి మీ ప్రతి వార్డులోనే చదువుకున్న మీ పిల్లలకు 10 మందికి అక్కడే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేట్టుగా చేస్తారని కూడా హామీ ఇచ్చా. ఇంకా ఒక అడుగు ముందుకు వేస్తూ ప్రతి 50 ఇళ్లకు ఒకరిని గ్రామ వాలంటీర్గా తీసుకుంటూ గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తూ ఆ 50 ఇళ్లకు సంబంధించిన ప్రతి సంక్షేమ పథకానికి సంబంధించిన ప్రతి విషయము కూడా నేరుగా ఈ 50 ఇళ్లకు సంబంధించిన ఈ గ్రామ వాలంటీర్ గ్రామ సెక్రటేరియట్తో అనుసంధానమై ప్రతి పేదవాడు ఇంటికి వెళ్ళి ఆ గ్రామ వాలంటీర్ తలుపు కొట్టి ప్రతి పథకం డోర్ డెలివరీ అయ్యేట్టుగా చేస్తాను అని చెప్పి కూడా హామీ ఇచ్చా. ఉద్యోగాలకు సంబంధించి పరిశ్రమల్లో మన పిల్లలకు చదువులు, మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే విధంగా మొట్టమొదటి శాసనసభలోనే ఒక తీర్మానాన్ని చేస్తామని 75% ఉద్యోగాలు లోకల్ వాళ్ళకే వచ్చేట్టుగా తీర్మానం చేస్తాను అని చెప్పి ఇదివరకే మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇక చివరిగా గవర్నమెంట్ కాంట్రాక్ట్లలో కూడా బస్సుల దగ్గర నుంచి, అద్దెకు తీసుకోవడం దగ్గర నుంచి, కారును అద్దెకు తీసుకోవడం దగ్గర నుంచి లాభదాయకంగా ఉన్న ప్రతి గవర్నమెంట్ కాంట్రాక్ట్ కూడా ఇక మీదట జేసీ బ్రదర్స్కో కాశీరేణి ట్రావెల్స్కో కాదు పోయేది, ఇక మీదట పోయేది నిరుద్యోగ యువతకే పోయేట్టుగా కూడా చేస్తానని కూడా హామీ ఇచ్చా. దానికోసం యువతకు సబ్సిడీ కూడా వచ్చేట్టుగా కూడా చేస్తాను అని చెప్పి కూడా హామీ ఇచ్చా. అందులో 50% యువతకు ఎస్సీలకు, బీసీలకు, మైనారిటీలకు వాళ్ళకు రిజర్వేషన్ కూడా వచ్చేట్టుగా కూడా చేస్తాను అని కూడా చెప్పా. ఇవన్నీ కాక ప్రత్యేక హోదాను సాధించుకొని ఆ ప్రత్యేక హోదా ద్వారా 100% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేని పరిస్థితి, 100% జిఎస్టీ కట్టాల్సిన పరిస్థితి, ఈ రెండు కూడా వచ్చిన వెంటనే హోటళ్ళు రావడం, హాస్పిటల్ రావడం, ఐటీ రంగంలో అభివృద్ధి చెందడం, ఫ్యాక్టరీలు రావడం, అన్నీ కూడా ముందుకొచ్చి ఆ ప్రత్యేక హోదా సాధించడం వల్ల ప్రతి నగరము హైదరాబాద్ను మించిన నగరం కింద అయ్యే పరిస్థితి తయారవుతుందని కూడా ఇదివరకే చెప్పా. వీటి అన్నింటి వల్ల మంచి జరుగుతుందని సంపూర్ణంగా కూడా నేను నమ్ముతా ఉన్నా. మీరందరూ కూడా నవరత్నాల్లోని ప్రతి అంశము కూడా ప్రతి అక్క దగ్గరికి తీసుకొని పోవాలి,
ప్రతి చెల్లెమ్మ దగ్గరికి తీసుకొని పోవాలి, ప్రతి అవ్వ దగ్గరికి తీసుకొని పోవాలి, ప్రతి తాత దగ్గరికి తీసుకొని పోవాలి. నవరత్నాల వల్ల ప్రతి జీవితం బాగుపడుతుందని, ప్రతి ఇంట్లోనూ వెలుగులు వస్తాయని నేను సంపూర్ణంగా కూడా నమ్ముతా ఉన్నా. మీరందరూ కూడా నవరత్నాల్లో జరిగే మంచి గురించి చెబుతూ, ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు గారు కుట్రలు పన్నుతూ మూటలు మూటలు డబ్బులు పంపించి ప్రతి చేతిలోనూ 3,000 రూపాయలు డబ్బులు పెట్టి ఓటర్లను కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తాడు, ఆ కొనుగోలు జరగకుండా ఆ ప్రతి అక్కను కలిసండి, ప్రతి చెల్లెమ్మను కలవండి, ప్రతి అవ్వను కలవండి, ప్రతి తాతను కలవండి, కలిసి ఆ ప్రతి అక్కకు చెప్పండి, అక్క చంద్రబాబు ఇచ్చే 3,000 రూపాయలకు మోసపోవద్దక్క, వారం రోజులు ఎదుగుబట్టక్క, అన్నను ముఖ్యమంత్రిగా చేసుకుంటాము, అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన పిల్లలను మనం కేవలం బడులకు పంపిస్తే చాలు, బడికి పంపించినందుకల్లా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తాడు అని ప్రతి అక్కకు చెప్పండి. ఇలా నవరత్నాల్లోని ప్రతి అంశము ప్రతి ఇంటికి తీసుకొని పోయి ప్రతి అక్కకు, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వకు, ప్రతి తాతకు కూడా నవరత్నాల్లో జరిగే మేలు గురించి చెప్పమని, చంద్రబాబు నాయుడు గారి మోసాలకు మోసపోవద్దని, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు తీసుకుని రమ్మని, ఒక నాయకుడు మైకు పట్టుకొని ఫలానికి చేస్తాను అని చెబితే ఆ రాజకీయ నాయకుడు ఆ చెప్పినది ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజలను ఓటు అడిగితే, ఓటు అడిగిన తర్వాత గెలిచిన తర్వాత ఆ రాజకీయ నాయకుడు అది చెయ్యకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి అని చెబుతూ, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పును తీసుకొని రమ్మని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొని రమ్మని మిమ్మల్ని అందరినీ కోరుతూ, మీ అందరి చల్లని దీవెనలు చల్లని ఆశీస్సులు. నా ఎడం వైపున ముస్తఫా అని ఉన్నాడు, సౌమ్యుడు మంచివాడు, ఎందరో ఎమ్మెల్యే నమ్ముడు పోయారు కానీ ముస్తఫా అన్న మాత్రం నిజాయితీగానే నిలబడ్డాడు, మంచివాడు సౌమ్యుడు. మీ అందరి చల్లని దీవెనలు మీ అందరి చల్లని ఆశీస్సులు ముస్తఫా అన్నపై ఉంచవలసిందిగా, అదే మాదిరిగా నా పక్కన యేసురత్నం అన్న నిలబడి ఉన్నాడు, ఐజీగా రిటైర్ అయిపోయి ఒక మంచి పోలీస్ అధికారి మనకు ఎమ్మెల్యేగా వస్తూ ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు. వీరిద్దరికీ కూడా మీ చల్లని దీవెనలు చల్లని ఆశీస్సులు కూడా ఇవ్వాలని ప్రార్థిస్తాను. అదే రకంగా వేణన్న వేణు ఉన్నాడు, ఎంపీ అభ్యర్థిగా నిలుచుంటా ఉన్నాడు, ఒకడు ఉత్సాహవంతుడు. నువ్వు అందరి చల్లని దీవెనలు చల్లని ఆశీస్సులు వీరందరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తాను. మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి గుర్తు గురించి చూపిస్తాను, దయవంచి గుర్తు చూడమని కోరుతా ఉన్నాను.
పార్టీ అధ్యక్షులు ప్రస్తుత రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి సాధు ప్రతాప్ గారు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారు. మహాసభ అధ్యక్షులు శ్రీ కొరిటపాటి ప్రేమ్ కుమార్ గారిని ఆహ్వానిస్తున్నాను.